గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రేమ జంటలు అంటే ఒకే ఐస్ క్రీమ్ ని ఇద్దరు తినడమో, ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు వేసుకుని జురుకోవడమో, ఏకాంతంగా చిలిపి పనులతో ఎంజాయ్ చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని అందరికి తెలుసు. కానీ ఈ ప్రేమ జంట మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు. స్కూటీ పైన ఎలాంటి హెల్మెట్లు పెట్టుకోకుండానే రోడ్ల మీద రెచ్చిపోయారు. వీళ్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ జంటలు అనగానే పార్కులు, సినిమా థియేటర్స్, రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి ఏ తుప్పల్లోకో ఓయో రూముల్లోకో వెళ్లి ప్రేమాయణాన్ని నడిపిస్తూ ఉంటారు. కానీ వీళ్లు మాత్రం భిన్నంగా ఉన్నారు. అచ్చం బలే దొంగలు సినిమాని గుర్తు చేస్తున్నారు. హీరో తరుణ్, హీరో ఇలియానా కలిసి నటించిన బలే దొంగలు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే సినిమా నల్గొండ జిల్లాలో రిపీట్ అయింది. అయితే వాళ్లలా పెద్ద పెద్ద దొంగతనాలు ప్లాన్ చేయలేదు, కానీ ఇద్దరు కలిసి స్కూటీ పైనే చైన్ స్నాచింగ్లతో రెచ్చిపోతున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు, మన నల్గొండ జిల్లాలోనే చోటు చేసుకుంది. చైన్ స్నాచింగ్లు మగాళ్లే చేస్తారన్న భ్రమలో ఉన్న వాళ్లకి ఈ వార్త ఒక కనువిప్పు. ఓ యువతి ఓ యువకుడి సహకారంతో గొలుసు దొంగతనాలకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్థానికులు కేకలు వేయడంతో వాళ్ళిద్దరి బండారం బయటపడింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి, యువతి స్కూటీ మీద వచ్చారు. ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చారు. తర్వాత బండిని ఓ పక్క కాపి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆమె మెడలో ఉన్న 7 తులాల చైన్ను లాగి స్కూటీపై ఎస్కేప్ అయ్యారు ఆ ప్రేమ జంట. దీంతో సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు బైక్పై ఉన్న వాళ్లను వెంబడించే ప్రయత్నం చేశారు. ఆ ప్రేమ జంట మాత్రం స్కూటీపై సుమారు 100కు పైగానే స్పీడ్లో స్థానికులకు దొరకకుండా పరారై బలే దొంగలు సినిమాను రియల్గానే చూపించారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ క్రమంలోనే చేస్ చేస్తూ వాళ్లను వీడియో తీశారు. అయితే వాళ్లు దొరకలేదు. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఈ ఘటన తాలూకా వీడియో ఇప్పుడు వాట్సాప్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కనిపించారు. హెల్మెట్ కూడా పెట్టుకోకుండా, ఏమాత్రం బెరుకు లేకుండా స్కూటీపైనే ఓ ప్రేమ జంట చైన్ స్నాచింగ్ కు పాల్పడడం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఈ దొంగల విషయాన్ని తెలుసుకున్న దేవరకొండ డీసీపీ రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ లవ్ బర్డ్స్ ను పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు. కాగా ఆ ప్రేమ జంటను వెంబడించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాయంత్రం 4:35 మధ్యలో ఈ సునీత అనే ఒక మరిగుడ సంబంధించిన వ్యవసాయ పనులకు వేస్తుంటే, మరిగుడ గోడ కోసం వెయిట్ చేస్తుంటే, అదే రూట్ లో ఒక 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు యువతి ఒక స్కూటీ మీద వచ్చారు. ఆయనకున్న అమ్మాయి ఏమని అడిగింది, మరి కూడా ఎక్కడంటే ఇదే రోడ్ అని చెప్తే తీసుకుపోతావా అంటే లిఫ్ట్ అడిగితే ఆ లిఫ్ట్ ఎక్కి కూర్చుంది. మధ్యలో కొంచెం దూరం పోయినాక ఈ ఎవరైతే అఫెండర్ ఉందో ఆ లేడీ నాకు యూరిన్ వస్తుందంటే బండి ఆపారు. ఇద్దరు దోసి లేడీస్ యూరిన్ పోసుకుని పాప ఏం కూడా పక్కన నిలబడి అదే అదుగా భావించి మెడ ఉన్న గొంచు గుంజుకుంది అమ్మాయి, గుంజుకొని బండికి పారిపోయింది. సస్పెక్టెడ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు వాళ్ళు, ఒక లేడీ ఒక జెంట్. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నాం, తప్పకుండా వాళ్ళ త్వరలోనే పట్టుకొని మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్.